హలో గైస్ వెల్కమ్ టు శృతి వరల్డ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు ఫస్ట్ కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనకి ఈ ఎపిసోడ్ ఈ వీడియో అయిపోయేలోపు క్లారిటీ వస్తుంది సో మొత్తానికి ఈ వీక్ లో ఎవరు వీక్ పర్ఫార్మర్ అండ్ ఎవరు స్ట్రాంగ్ పర్ఫార్మర్ గా మీకు అనిపించారు అండ్ ఎవరు ఖచ్చితంగా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ అని మీకు అనిపించారు నాకైతే ఈ వీక్ పెద్దగా ఆడని వాళ్ళు ఆడినట్టు బిల్డప్ ఇచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు సో అందులో కాస్త పక్కన పెట్టి ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే మనకు నామినేషన్ అయిపోయిన తర్వాత అంటే మండే రోజు ఓటింగ్ పోల్ స్టార్ట్ అయింది సో మండే తర్వాత ట్యూస్డే రోజు ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే ఈ 4 డేస్ ఖచ్చితంగా సో ఈ 4 డేస్ లో ఖచ్చితంగా ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది మనం తిరిగేసుకుంటే ఆటోమేటిక్ గా ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో తెలిసిపోతుంది రైట్ సో ఫస్ట్ మనం ట్యూస్డే రోజు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అని చూసుకుంటే శ్రీహాన్ రేవంత్ గీతు ఆదిత్య ఆదిరెడ్డి వీళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉన్నారు సో ఆల్మోస్ట్ రోహిత్ రాజ్ సూర్య వీళ్ళు ఫస్ట్ డే అంటే ట్యూస్డే రోజు డేంజర్ జోన్ లో ఉన్నారు రోహిత్ రాజ్ సూర్య రైట్ సెకండ్ డే రోజు చూసుకుంటే సెకండ్ డే రోజు రాజ్ సూర్య వాసంతి సో రాజ్ సూర్య వాసంతి ఫస్ట్ రోహిత్ రాజ్ సూర్య ఇక నెక్స్ట్ థర్డ్ డే చూసుకుంటే శ్రీ సత్య రాజ్ సూర్య శ్రీ సత్య రాజ్ సూర్య అక్కడ రోహిత్ ఫస్ట్ డే సెకండ్ డే వాసంతి థర్డ్ డే శ్రీ సత్య అంటే వీళ్ళు వస్తూ పోతూ ఉన్నారు కానీ కంటిన్యూస్గా డేంజర్ జోన్లో ఎవరున్నారు రాజ్ అండ్ సూర్య ఇంకా మనకు నిన్నటిది కూడా చూసుకుంటే ఖచ్చితంగా సూర్య రాజ్ శ్రీ సత్య సూర్య రాజ్ శ్రీ సత్య ఇలా 3 to 4 డేస్ మనం కంటిన్యూగా చూస్తే ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో అనేది ఈజీగా తెలిసిపోతుంది సో ఇందులో చూసారు కదా ఫస్ట్ రోజు రోహిత్ రాజు సూర్య ఉంటే సెకండ్ డే వాసంతి రాజు సూర్య ఉన్నారు అండ్ థర్డ్ డే వచ్చేసి శ్రీ సత్య రాజు సూర్య ఉంటే ఫోర్త్ డే కూడా శ్రీ సత్య రాజు సూర్య ఉండడం జరిగింది సో ఇలా ఈ 4 డేస్ కంపారిజన్ చేస్తే ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు వచ్చి పోయిన చుట్టాలు వదిలేయండి ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు కంటిన్యూగా రాజ్ సూర్య సో ఈ ఇద్దరిలో ఎక్కువగా ఎలిమినేషన్ ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు మొత్తానికి మోస్ట్ గా ఈ ఇద్దరిలోనే ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి సో రాజు సూర్య ఈ వీక్ లో ఎలిమినేటెడ్ అయిపోవచ్చు ముఖ్యంగా సూర్య ఎలిమినేట్ అయితే మాత్రం ఇది చాలా పాజిటివ్ ఎలిమినేషన్ అవుతుంది ఎందుకంటే సూర్య ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా ఇనియా గేమ్ అనేది పాజిటివ్ గా మారుతుంది అండ్ ఇనియా ఇక గేమర్ నేను ఉన్నదే గేమ్ ఆడడానికి అని మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఖచ్చితంగా గేమ్ మీదే ఫోకస్ పెడుతుంది అటు ఇటుగా ఫోకస్ ని వెళ్ళనివ్వదు సో మొత్తానికి సూర్య వెళ్ళిపోవడం వల్ల ఇది పాజిటివ్ ఎలిమినేషన్ అవ్వబోతోంది సో రాజ్ ఎలిమినేట్ అయితే మాత్రం అన్ఫేర్ అనే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడు గేమ్ ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు ఎఫర్ట్ పెడుతున్నాడు పాయింట్స్ అని కూడా చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అక్కడ ఇక్కడ మ్యానిపులేషన్లు ఇవేవి లేవు గేమ్ కరెక్ట్ గా ఉంది సో రాజ్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు చెప్పలేము రాజ్ ఆర్ సూర్య ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు బట్ మోస్ట్లీ సూర్య ఎలిమినేట్ అవుతే హౌస్ లో గేమ్ ఆడాలి అన్న కసి ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే ఇనియా ఆటోమేటిక్ గా ఫోకస్ చేస్తుంది సో ఇనియా ఫోకస్ చేయడం వల్ల అది పక్క వాళ్ళకి నచ్చో నచ్చకో లేదంటే దానివల్ల అంటే గేమ్ ఆడేటప్పుడు ఏదైనా ఇష్యూస్ జరిగో ఖచ్చితంగా గేమ్ మీద ఫోకస్ అనేది పెరుగుతుంది ఇంటి సభ్యులకు కూడా ఇది ఒక పాజిటివ్ నోట్ అనే అనిపిస్తుంది సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు రాజ్ సూర్యలలో మీ ఎలిమినేషన్ ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నా ఎలిమినేషన్ సూర్య అయితే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే ఇది హౌస్ మొత్తానికి పాజిటివ్ ఎలిమినేషన్ కాబోతోంది కాబట్టి సో చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు